ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం వాషింగ్ మెషిన్కి సంబంధించిన నియమ నిబంధనలు ఏమున్నాయి వీటి గురించి తెలుసుకుందాం. సో వాషింగ్ మెషిన్ ఇంట్లో ఎక్కడ పెట్టాలనేది చాలామంది యొక్క కండిషన్. సో మళ్ళీ వీడియో పూర్తిగా చూడండి. మళ్ళీ వీడియో పెట్టిన వెంటనే కొంతమంది సగం సగం నాలెడ్జ్తో కేవలం థంబ్నైల్ చూసి కామెంట్స్ పెట్టేస్తారు. ఏమని పెడతారు, వాషింగ్ మెషిన్ పూర్వకాలంలో లేదు కదా, మరి వాషింగ్ మెషిన్ వాస్తు మీరు ఎట్లా చెప్తున్నారు. కేవలం కొంత ఇంకిత జ్ఞానం వాడితే వీటికి సంబంధించిన సమాచారం మనం తెలుసుకోవచ్చు. సో ఎట్లా మనం వీటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి, నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. 10 మందికి మీరు కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పొచ్చు. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒక ఇల్లు మనం కట్టాము, అది తూర్పు ఫేసింగా, ఉత్తర ఫేసింగా, పడమర ఫేసింగా, దక్షిణ ఫేసింగా, ఏ ఫేసింగ్ అయినా సరే ఒక వాషింగ్ మెషిన్ పెట్టాలనే కండిషన్స్లో చాలా సింపుల్గా కొంతమందికి కొన్ని విషయాలు అయితే తెలుసు. అదేంటిది, సార్ నైరుతిలో పెట్టొచ్చా, ఒక కండిషన్, నైరుతిలో పెట్టొచ్చా. జనరల్గా నైరుతి మూలకు వాటర్ ఉండదు కాబట్టి అక్కడ పెట్టము. సార్ ఆగ్నేయంలో పెట్టొచ్చా, సార్ ఆగ్నేయం అగ్నికి సంబంధించింది కదా అక్కడ పెట్టకూడదు కదా, రైట్. ఈశాన్యంలో పెట్టొచ్చా, సార్ ఈశాన్యం పవిత్ర స్థానం కదా అక్కడ పెట్టలేము కదా, ఓకే. వాయువ్యంలో పెట్టొచ్చా, వాయువ్యం అనేది మనసుకు సంబంధించింది, డబ్బులకు సంబంధించింది, ధనానికి సంబంధించిన ఏదైనా సమస్యలు అక్కడ పెడితే క్రియేట్ అవుతాయి కాబట్టి ఈ మూల కూడా పెట్టద్దు. సో ఇందులో చాలా సింపుల్గా మీరు అబ్జర్వేషన్ చేయండి, మీకు సమాధానం మీకు మీరు దీన్ని తెలుసుకోవచ్చు. ఏ ఇంటికైనా ఇది ఆగ్నేయం, ఇది తూర్పు కదండి, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి, ఇది వాయువ్యము, ఇది వచ్చేసేసి ఈశాన్యం. సో సాధ్యమైనంత వరకు నేను ఒక మాట చెప్తాను, ఒక ఇంటికి టోటల్ సెంటర్లో ఎవరైనా పెడతారా, పెట్టరు. నార్త్లో కుబేర స్థానం ఇక్కడ పెడతారా, ఇక్కడ ఎవరూ పెట్టరు. ఈశాన్యంలో పెడతారా, ఎవరూ పెట్టరు. ఆగ్నేయము అగ్నిస్థానం కాబట్టి ఇక్కడ కూడా ఎవరు పెట్టరు. సో మీరు మళ్ళీ ఇంకోటి, సరే దక్షిణం సెంటర్లో పెట్టొచ్చా, కొంతమంది పెడుతూ ఉంటారు కానీ అక్యురేట్ సెంటర్ పెట్టకూడదు. నైరుతిలో పెడతారా, చాలామంది అయితే పెట్టనే పెట్టరు. పడమరలో పెడతారా, పెడతారు చాలామంది. సో ఈ సెంటర్ కాకుండా ఇటుపక్క కాకుండా ఇటుపక్క మీరు పెట్టుకోవచ్చు. ఇది ఒకటోది, ఇది రెండవది, ఇది మూడవది, ఇది నాలుగవది, ఇక్కడ కూడా పెట్టవచ్చు, ఐదవది ఇక్కడ పెట్టవచ్చు, ఆరవది. ఇంకా ఈ తూర్పు ఫేసింగ్ అయితే మనం ఏం పెట్టలేము. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో మీది పడమర ఫేసింగ్ అనుకోండి, ఇక్కడ కూడా పెట్టవచ్చు. సో ఎక్కడ పెట్టొద్దు, నాలుగు మూలలు నాలుగు మధ్యస్థానాల్లో పెట్టకపోతే అయిపోయింది. చాలా సింపుల్ వాస్తు అండి. సార్ మరి ఇక్కడ పెట్టలేదు, ఇది మన మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ పెట్టడం వల్ల కొన్ని ప్రైవసీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ పక్కకు పెట్టాను నేను. అర్థమైందా, ఇక్కడ బీరువా ఇవన్నీ పెట్టుకుంటాం కదండి మనం. సో ఇక్కడ బీరువా ఇవన్నీ పెట్టుకుంటాం, ఇక్కడ మంచం ఉంటుంది. సో ఈ ఏరియాస్ అన్నమాట, అక్యురేట్ సెంటర్ కాకుండా పక్కకు. సో ఈ విధంగా మనం ఖచ్చితమైన నియమాలు పాటించాలి అంటే ఈ విధంగా ఈ ప్రకారం మీరు చేసుకోవచ్చు. సో నేను చెప్పే ఏ కాన్సెప్ట్ అయినా 90 డిగ్రీస్ సూత్రానికి మాత్రమే నేను ఇవన్నీ పాయింట్స్ చెప్తున్నాను. ఒక ఇల్లు కట్టాలంటే మాత్రం ఖచ్చితంగా 90 డిగ్రీసే ఉండాలి. 90 డిగ్రీస్ అనే సూత్రంతోనే మీకు రిజల్ట్ 100% వస్తుంది. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అంతా విన్న తర్వాత మళ్ళీ మీకు ఒక కొత్త ప్రశ్న వస్తుంది. ఆ కొత్త ప్రశ్న ఏంటి, సార్ వాషింగ్ మెషిన్ గురించి చెప్పారు, ఓకే, మరి బట్టలు బాసన్లకు సంబంధించింది కూడా సేమ్ నియమాలు. అర్థమైందండి. సో మళ్ళీ దాని గురించి మళ్ళీ సపరేట్గా నేను వీడియో చేయాలంటే కష్టమైనది. సో చాలా సింపుల్గా ఒకటే గుర్తుంచుకోండి, నాలుగు మూలలు వదిలేసేయండి, నాలుగు మధ్యస్థానాలు వదిలేసేయండి, ఇంకా మిగతా ఏ స్థానమైనా సరే పర్వాలేదు అంటారు నేను. సో ఈ ప్రకారంగా మనం కొన్ని నియమాలను చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి నియమాలు పాటిస్తే మనకు సమస్యలు ఏవైతే వస్తాయో అవి రాకుండా అయిపోతాయి. ఇవి చాలా సులువుగా ఉంటాయి. సో ఈరోజు వాషింగ్ మెషిన్కి సంబంధించిన పూర్తి సమాచారం మీరు నేర్చుకున్నారనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.